हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। इवा मैं वीडियो वे सग्वे सेमिया पायस अनेसा चुदा। ने कप सेमिया कप सेमिया गैस उड़ी इन द्वारा वेक चला टेस्ट उठाई को डू ఉదయం చేసుకున్న పాయసం జారుగా ఉండకుండా గట్టి పడిపోతుంది అనుకునే వాళ్ళు చివరిలో ఒక టిప్ చెప్తా చూడండి। ఇది బాగా కలుపుకొని జారుగా వేగనిద్దాం। ఇప్పుడు వచ్చేసి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి। చూసారా ఏగిపోయాయి। इपड़ने स्टव आफ इपड़े कुछ नये वेकना वेसको जीड़पू किस కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు। ఇలా కట్ చేసుకొని ఉంచుకోవచ్చు। కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా కిస్మిస్ पक्कोचे मिल्क वेसकना स्टव त्ग्ग्लास मिल्क इप्ड मिल्क वेसक तरवा सग्ग बिह्य कड़क पेक इवन दींट वेक वेसको सारी कल बाग कल प्रति सारी पोंगेदाक దీంట్లో కొంచెం salt అనేది వేసుకోవాలి। అది మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకుండా ఉండొచ్చు। ఇది బాగా కలుపుకొని సగ్గ బియ్యం పాలు బాగా వేడయి బాగా తెలుతున్నప్పుడు వేంచి పెట్టుకున్న సేమియా అనేది వేసుకుందాం। బాగా కలుపుకోవాలి। ఇప్పుడు వచ్చేసి దీన్ని బాగా కలుపుకోవాలి। కలుపుకుంటూ ఉండాలి। చూసారా ఇప్పటికే ఇది అనేది గట్టిపడింది। కొంచెం షుగర్ అనేది వేసుకుంది ఒక కప్పు। మీకు తీపికి తగ్గట్టు షుగర్ అనేది వేసుకోవచ్చు। షుగర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వేడి చేసుకున్న పాలని నేను మళ్ళీ దీంట్లో వేసుకుంటున్నాను। మీకు చెప్పే కదా సాయంత్రం దాకా నాకు జోరుగా ఉండట్లేదు అక్కా గట్టి పడిపోతుంది అనుకునేవాళ్ళు పాలు అనేది చీరలో ఇలా వేసుకోవచ్చు। ఇప్పుడు ఒకసారి చూద్దాం బాగా కలుపుకొని
సాయంత్రం దాకా ఇలానే గట్టి పడుకున్నా ఇలానే జారి జారిగా ఉంటుంది కావాలంటే మీరు పాలు వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు వచ్చేసి వేయించి పెట్టుకుని జీలకర్ర ఉప్పు ఉంటుంది ఇవన్నీ వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం అంతేనండి సేమియా సగ్గువేయం సేమియా పాయసం రెడీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా షుగర్ కూడా తక్కువ వేసే మీకు నచ్చితే షుగర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చాలా ఏమీ సేమియా పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ మై ఫ్రెండ్స్ ఓకే బై అండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని తినేయొచ్చు